వెల్కమ్ టు జెపి న్యూస్. పెట్రోల్ బంకులను లీజుకు తీసుకుని అక్రమ కేబుల్ చిప్లను ఉపయోగించి లీటర్ పెట్రోల్ డీజిల్ కొలతల్లో 30 ml ఇంధనాన్ని కోత విధిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న ఆయిల్ మాఫియా గుట్టురట్టు చేశారు నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు. లీగల్ అండ్ మెట్రాలజీ అధికారులతో కలిసి చేసిన ఉమ్మడి తనిఖీల్లో 2 బంకులకు సంబంధించి 3 నిర్వాహకులను అదుపులోకి తీసుకుని నిర్వాహకుల వద్ద నుండి 3 అక్రమ కేబుల్ చిప్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా వినియోగదారులు, పెట్రోల్ బంకుల్లోనే సాధారణ ప్రజలు సైతం తాము కొనుగోలు చేసిన పెట్రోల్ డీజిల్పై అనుమానం వస్తే తామే స్వయంగా తనిఖీ చేసుకునే విధానాన్ని బంకులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకించి నాయుడుపేట శ్రీకాళహస్తి రోడ్డుపై ఉన్న శ్రీవారి ఫిల్లింగ్ స్టేషన్, మేనకూరులో ఉన్న ఉయ్యాల పెట్రోల్ బంకులో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో నాయుడుపేట పోలీసులు, మెట్రాలజీ అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉంటే వినియోగదారులు కేంద్ర రాష్ట్ర జీఎస్టీల ప్రభుత్వాలకు కట్టడమే భారంగా ఉంటే ఇలాంటి అక్రమాల వల్ల వినియోగదారులు పూర్తిగా మోసపోతున్నామని వాపోతున్నారు. వినియోగదారులు, పెట్రోల్ బంకుల్లోనే సాధారణ ప్రజల సైతం తాము కొనుగోలు చేసిన పెట్రోల్ డీజిల్పై అనుమానం వస్తే తామే స్వయంగా తనిఖీ చేసుకునే విధంగా బంకుల్లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మరియు నాయుడుపేట పట్టణ సిఐ గారు, మరియు ఎస్ఐ గారు, మరియు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారితో కలిసి మాకు రాబడిన సమాచారం మేరకు ఈ నాయుడుపేట పట్టణంలో శ్రీకాళహస్తి రోడ్లో ఉన్న శ్రీవారి ఫిల్లింగ్ స్టేషను, మరియు అట్లే ఈ మేనపూర్లో ఉన్న ఉయ్యాల రాజేశ్వరి ఫిల్లింగ్ స్టేషన్లో ఈ అనాధకారిక పెట్రోల్ పంపు మిషన్లపై మేము రైడ్ చేయడం జరిగింది. అయితే మాకు వచ్చిన సమాచారం ఏమంటే ఈ పెట్రోల్ పంపు ఎక్కడైతే ఉందో అక్కడ మదర్ బోర్డులో ఆ మీటర్ రీడింగ్ చూపించే ఒక స్ట్రిప్పును తొలగించి ఇక్కడ ఈ మేనపూరు పెట్రోల్ పంపు ఓనర్ అయిన అంటే లీజ్ ఓనర్ వీళ్ళు అంతా కూడా ఈ గురజాల పులిపాడు గ్రామం గురజాలకు చెందిన వాళ్ళు, ఇక్కడ అక్కడ కూడా లీజ్ ఓనర్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ ఓనర్ దగ్గర లీజ్ తీసుకుంటారు. లీజ్ తీసుకొని భాష ఏ భాష అని సన్ ఆఫ్ ఏ భాష అని చెప్పేసి హైదరాబాద్ చెందినట్టు అతని ద్వారా ఫోన్ చేసి అతడు ఒక చిప్ ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఈ స్ట్రిప్ ఒక 30 000 కొట్టారు ఫిబ్రవరిలో కొని దాంట్లో ఆ మెయిన్ స్ట్రిప్ తీసేసి పెట్టేస్తారు. పెట్టేస్తే ఏమందంటే ఇది 2%, 3%, 4%, 4 స్ట్రిప్స్ ఉన్నాయి. వీళ్ళు దాన్ని అంటే మనకు వేరే ఇక్కడ టౌన్లో పట్టబడ్డ ఓనర్ ఎంతకు కొనింది, అతడు గుంటూరులో ఉన్నారు, పరారులో ఉన్నారు, మేనేజర్ మాత్రమే ఉన్నారు. ఇతరు ఈ ముగ్గురు కూడా గత ఫిబ్రవరి నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని మేరకు 1000 గ్రాములకు ఓన్లీ 970 ml కు ఓన్లీ 970 ml మాత్రమే వస్తుంది.